ఒక పంచి నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో వాళ్ళని నాలుగు తగిలించు నిజమేంటో అదే బయటికి వస్తుంది సారీ రేణు అనవసరంగా నిన్ను అనుమానించాల్సి వచ్చింది ఆల్రెడీ శర్వాణి మాధవుని పట్టుకోవడానికి బయలుదేరింది వెంటనే మాధవుని అక్కడి నుంచి తప్పించేసేమ్మా లేదంటే అప్పుడు అమృత శర్వాణిలు ఎలా విడిపోయారు ఇప్పుడు రేణుక శర్వాణిలు కూడా అలానే విడిపోతారేమోనని భయంగా ఉందమ్మా అవతార్ నీకు భయం అవసరం లేదు మంచి టైంలో ఫోన్ చేసి నన్ను సేవ్ చేసావు థాంక్యూ అవతార్ శ్రీ అంజనేయ ఎలాగైనా మా శర్వాణి చేతిలో ఉంచి నువ్వే మా రేణుకను కాపాడాలి నీ చెప్పేది నిజమా రేణుక ఇమిడియట్ గా మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి లేదంటే మీరు మా శర్వాణికి అడ్డంగా దొరికిపోతారు థాంక్స్ రేణుక రేణుక నీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను చచ్చా ఏంటి మాధవ్ మీరు కూడా ఇలా చిన్నపిల్లల మీరు ఎప్పటికీ తప్పు చేయరని నమ్మాను కాబట్టి మిమ్మల్ని సేవ్ చేస్తూ వచ్చాను అంతే దీంట్లో నేను గొప్పగా చేసింది ఏమీ లేదు నిజంగా మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాలంటే మీరు నిర్దోషిగా ప్రూవ్ చేసుకొని మా శర్వాణి మనసు గెలుచుకొని దాన్ని పెళ్లి చేసుకోండి అప్పుడు నేను సంతోషంగా ఫీల్ అవుతాను మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది రేణుక బెస్ట్ ఆఫ్ లక్ మాధవ్ థాంక్స్ రేణుక శర్వాణి ఇంత రాత్రి వెళ్ళొచ్చా నిద్ర పట్టడం లేదా ఎప్పటికైనా మా శర్వాణిని మాధవ్ పెళ్లి చేసుకుంటాడు అది హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే అమ్మా సునంద నువ్వు ఏ అర్చన వల్లైతే మా అందరికీ దూరమయ్యావు ఇప్పుడు ఆ అర్చనే తన చావును వెతుక్కుంటూ ఈ ఇంటికి రాబోతుంది రాయ్ జాగ్రత్తగా కాపుకాయండ్రా అన్నా ఏ మాత్రం తేడా వచ్చినా కత్తిపోటు దాన్ని గుండెల్లో దించేయండి అన్నా అర్థమైందా అర్థమైందా తీసుకోండి అర్చనా నువ్వు ఈ ఇంటికి వస్తే ఈ రాక్షసులు నిన్ను వదిలిపెట్టరు భగవంతుడా ఆ అమ్మాయిని ఇంటికి రానివ్వకుండా ఏదో విధంగా ఆటంకం కలిగించు తండ్రి నాన్న మనకు శత్రుశేషం మిగలకూడదు నాన్న నా ఐదేళ్ల పగ నడుచుకుంటూ నా ఇంటికి వస్తుంది దానికి ఎదురెళ్ళి తీసుకురా తల్లి అలాగే నాన్న Thank you.
మహేంద్ర తొందరపడకు, కత్తులు దాచండి. ఇన్నాళ్ళు ఎదురు చూసిందే ముహూర్తం కోసం. ఆ ముహూర్తం వచ్చే వరకు కత్తి పట్టకూడదు. అర్థమైందా? నన్న, నాకు దాన్ని చూస్తుంటే మా అక్క చావే గుర్తుకొస్తుంది. దాని రక్తంతో నీ పాదాలు కడుగుతాను. ఈ ఒక్కసారి పర్మిషన్ ఇవ్వనన్న. రే, దాన్ని చంపాలని 5 ఏళ్ల నుంచి ముహూర్తాలు పెట్టి విఫలమవుతూ వస్తున్నాను. ఈసారి ముహూర్తం మిస్ అవడానికి వీల్లేదు. కత్తులు పడేండ్రా. రామృత రా. అమృత, నువ్వెన్ని పేర్లు మార్చుకున్నా ఎన్ని వేషాలు మార్చుకున్నా నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను. ఏంటంకులు ఆలోచిస్తున్నారు? అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అర్చన అమృత అని పరిచయం చేసుకుంటుందేంటనా? అర్చనను నేనే, అమృతను నేనే. కన్ఫ్యూజ్ అవ్వకండి అంకుల్. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముందమ్మా? నువ్వెంత క్లారిటీతో ఉన్నావో మేము అంతే క్లారిటీతో ఉన్నాం. పైగా నువ్వే చెప్తున్నావు కదా అర్చనను నేనే, అమృతను నేనేనని. అమ్మ రాధ, నీ ఫ్రెండ్కి మన వాళ్ళ పరిచయం చేయమ్మా. అలాగే నాన్న. అమృత, ఈయన మా అన్న మహేంద్ర. నమస్తే అండి. ఆవిడ మా వదిన శ్రీలత. నమస్తే. నమస్తే. చూడమ్మా, నిన్నెవరో రౌడీలు తరుగుతుంటే మా అమ్మాయి రాధ నిన్ను సేవ్ చేసిందట కదా.
అదేంటునమ్మా? నిన్ను మా అమ్మాయి సేవ్ చేయటమేంటో? ఇంతలోనే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి నువ్వు మా ఇంటికి అతిథిగా రావటమేంటో? అంత గమ్మత్తుగా ఉంది కదూ. లైఫ్ అంటేనే ఒక గమ్మత్తు అంకుల్. అదేంటో, మీ ఫ్యామిలీ అంతా మొదటి పరిచయంలోనే నాకు బాగా నచ్చేశారు. రాధతో నా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. చూడమ్మా, నువ్వు మా ఇంటికొచ్చిన అతిథివి. అతిథిని సంతోషంగా సాగనంపడం మా ఆచారం. నాకు కూడా ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళని సంతోషపెట్టడం అలవాటు. మీరు ఏం కావాలన్నా అది ఇవ్వడం నా ధర్మం. వయసులో నాకంటే చిన్నపిల్లవి, నువ్విస్తే నేను తీసుకోకూడదు. నాకు నేనుగా నేనే తీసుకుంటాను. కానీ ఇవాళ నేనిస్తే నువ్వు తీసుకోవాలి. నీకేం కావాలో అడగమ్మా, ఇస్తాను. నువ్వు మా అతిథివని చెప్పానుగా. అయితే ఆ రంగారావు గారి దగ్గర మీరు కొన్న 15 ఎకరాలు నాకిచ్చేయండి అంకుల్. అదేంటి అంకుల్ అలా చూస్తున్నారు? మీకు అతిథిని సంతోష పెట్టడం మీ ఆచారం అని చెప్పారు కదా. ఆ 15 ఎకరాలు నాకిచ్చేస్తే చాలు, సంతోషంగా ఉంటాను. చిన్నపిల్లవే అనుకున్నాను. చాలా ఉంది తల్లి నీ దగ్గర. నీకు కావలసింది నీకు తప్పకుండా ఇస్తాను. పైగా మా రాధ ఫ్రెండ్ వచ్చి అడిగితే నేను కాదంటాను. అమ్మా రాధ, వచ్చిన దగ్గర నుంచి నీ ఫ్రెండ్ నిలబెట్టే మాట్లాడుతున్నావు. భోజనానికి కూర్చోబెట్టమ్మా. శ్రీలత, అమ్మాయిని భోజనానికి తీసుకెళ్ళు. రండి. థ్యాంక్స్ అంకుల్. నాకేం కావాలో చెప్పాను, మీకేం కావాలో మొహమాట పడకుండా అడగండి. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. డైలాగులు చెప్పడం కాదు, అప్పుడప్పుడు పర్ఫార్మెన్స్ కూడా చూపించాలి. ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ చూపించే టైం వచ్చింది. బెస్ట్ ఆఫ్ లక్, 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 బెస్ట్ ఆఫ్ లక్. బోసు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ మాధవ్ గారు రేణుక ఇంట్లోనే ఉన్నాడు ముర్రు అని తలబాదుకుని మరీ ఆ శర్వాణికి వీడియో కూడా షూట్ చేసి పంపిస్తే ఆ శర్వాణి ఏంటి చేతులుపుకుంటూ వచ్చేసింది? కుంపతీసి శర్వాణి, రేణుక, మాధవ్ ముగ్గురు కుమ్మకయ్యారంటావా?
కీర్తి, నీకు ఈ రౌడీజం కొత్తని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు కథ ఎలా ఆడడం జరిగిందో. నిన్నటి వరకు నేనొక్కనే నీకు ముకుడిని, ఈ రోజు నుంచి ఆ శరవాణి కూడా నీకు ముకుడే. దాని తాటికి మా అక్కే తట్టుకోలేకపోయింది, నువ్వెంత చెప్పు. రోజు దానికి శర్వాణి పేరు చెప్పగానే పోసేసుకుంటున్నావు. నువ్వే మగాడి రమ్మగుడా రే నాయక్. కీర్తి, ఆ శర్వాణి రేణుక మాధవుల మధ్య ఏదో జరుగుతుందిరా. ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కంచయ నిజముగా చేను మేసిన కాదను వారెవరు, రాజే ఇది శాసనమని పలికిన ప్రతి ఘటించు వారెవరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కేరా అవతార్, ఈ మధ్య నువ్వు ఘంటసాల గారి పాటలు బాగా వాడుతున్నావు. గ్యాప్ దొరికితే సిచ్యువేషన్ సాంగ్స్ అన్ని మామీద వదులుతున్నావు, అసలు ఏంట్రా నీ కాన్సెప్ట్? కాన్సెప్ట్ లేదు, కాకరకాయ లేదు అమ్మాయి గారు. నా ప్లేస్ లో ఉన్నవాడు ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ లో పాటలు పాడుకోవడం తప్ప చేయడానికి ఏముంటుంది చెప్పు. పైగా నీకు అప్పుడే చెప్పాను, నీ పర్సనాలిటీ ఎక్స్పోజింగ్ తప్ప ఎమోషన్ సీన్స్ కు పనికిరాదని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో, సీను సితారా అయింది. అది చాలక ఇప్పుడు నువ్వు పోయి పోయి ఆ శర్వాణికి పంచి డైలాగులు వదిలావు. ఆ శర్వాణితో పెట్టుకున్న వాళ్ళకి చాలా మందికి పంచలు తరిచిపోయాయి. పట్టుకుంటే చెంచాడు కండలేదు. నువ్వు ఏం చూసుకొని ఇంతగా రెచ్చిపోతున్నావో నాకేం అర్థం కావట్లేదు అమ్మాయి గారు. బొసు, ఈ నా కొడుకు ప్రతి చిన్న మాటలతో టార్చర్ పెడుతున్నాడు, అసలు వీడు అవసరమా మనకు? రే అవతార్ గారు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నీ ఫేస్ కూడా చూసి చూసి నాకు బోర్ కొట్టేసింది, పొద్దున లేచి చచ్చిపోరా. అలాగే అమ్మాయి గారు, దాందేముంది. నీకు ఏది సీరియస్ గా తీసుకోవాలో ఏది కామెడీగా తీసుకోవాలో కూడా తెలీదారా నీకు? ఊరుకోండి అమ్మాయి గారు, మీరేమన్నారు? ఒరే అవతారుగా, రేపు పొద్దునే లేచి చచ్చిపోరా అన్నారు, అంతే కదా? రేపు ఉండేవాడెవడో పోయేవాడెవడో ఎవరికి తెలుసు? నీ కాన్ఫిడెన్స్ తగలయ్యా. బోసు, వీడి సంగతి తర్వాత, ముందు ఆ మాధవ్ గారి గురించి ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పటికే ఆ శర్వాణి ఎక్కడి నుంచో చూడు పడుతుందో తెలియక చస్తున్నాను. లోపలికొస్తే నీకే తెలుస్తుంది పద. ఇత
అతనే ఇంటికి వచ్చాడు. సురేష్, నువ్వేంటిక్కడ? కీర్తి, ఆ శర్వణి నన్ను సస్పెండ్ చేసింది, అందుకే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నన్ను వెతుక్కుంటూ వచ్చావా? ఒరే అవతార్. ఏంటమ్మాయి గారు? వెళ్ళి కాఫీ తీసుకునిరా. అలాగే అమ్మాయి గారు. రా సురేష్. కూర్చో సురేష్. నీ ముందు కూర్చునే స్టేజ్ నాకు లేదు కీర్తి. గుడ్. ఇదే వినయాన్ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండు, పైకొస్తా. నేను పైకి రాకున్నా పర్వాలేదు, ఆ శర్వణి మాత్రం ఎప్పటికీ పైకి రాకూడదు కీర్తి. అది నన్ను సస్పెండ్ చేసి అవమానించింది. సెంటీమీటర్ దూరంలో నాకు రివాల్వర్ పెట్టి ఏం చేసింది? చిన్న డౌట్ సురేష్, ఇప్పుడు ఇలా రివాల్వర్ తల మీద పెట్టి బుల్లెట్స్ దించితే బుల్లెట్ తలలోనే ఉండిపోతుందా, లేక వెనక నుండి బయటకొస్తుందా? నీకు ఏమాత్రం మన యూనిఫామ్ మీద గౌరవం ఉన్నా యూనిఫామ్ తీసేసి వచ్చి స్టేషన్లో లొంగిపో. ఈ సురేష్ కీర్తిని ఎత్తుకుంటూ వచ్చాడంటే ఈ కీర్తి ఇంకా బలవంతురాలవుతుంది. ఇప్పటికే ఇది భూమి మీద ఆగడం లేదు. వీణ్ణి అడ్డు పెట్టుకుని ఏం చేస్తుందేమో. ఈ మాట నా దగ్గరంటే అన్నావు గాని ఇంట్లో ఎవరి దగ్గర మాట్లాడకు.